హే హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజితా భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను, మీరందరూ కూడా బాగుండాలి, సేఫ్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి కొత్తగా వాచ్ చేస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఒక బెల్ ఐకాన్ కనిపిస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయంగానే 3 ఆప్షన్స్ వస్తాయన్నమాట. అందులో ఫస్ట్ ఆప్షన్ ఆల్ అనేది మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, నేను డైలీ అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో దట్ అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చు. కొత్తగా వాచ్ చేసే వాళ్ళకి చెప్తున్నా, నా ఛానల్లో అయితే డైలీ బ్లాగ్స్, పూజా బ్లాగ్స్, ట్రావెల్ బ్లాగ్స్, ఫ్యాషన్, మేకప్, రివ్యూస్, హాల్, క్లాతింగ్, ఇలా డిఫరెంట్ టైప్స్ వీడియోస్ అయితే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. అండ్ దీనికి సంబంధించిన వీడియోసే నేను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, కుకింగ్ వీడియోస్ కూడా, అది చాలా ఇంపార్టెంట్ కదా. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, తిరుపతిలో ఉన్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను తిరుపతి కొన్ని నాకు తెలిసిన నా డైలీ అప్డేట్స్ కానివ్వండి, ఫుడ్ బ్లాగ్స్ కానివ్వండి, ఇక్కడ ఏదైనా కొత్తగా రెస్టారెంట్స్ కానివ్వండి, ఇలా రివ్యూస్ ఇవ్వడం, సో ఇలా కొన్ని కొన్ని తిరుపతిలో సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవాళ వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇవాళ మొదటి శ్రావణ శుక్రవారం, అలాగే నాగల పంచమి అనమాట. అందరికీ నాగల పంచమి శుభాకాంక్షలు. అండ్ ఇవాళ చాలామంది వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారనమాట. వరలక్ష్మి వ్రతం రోజు కుదిరిన వాళ్ళు ఇక్కడ శ్రావణ శుక్రవారాల్లో అయితే చేసేసుకుంటారు. అలా చేసుకునే వాళ్ళకి హ్యాపీ వరలక్ష్మి వ్రతం. సో ఇవాళ అయితే నేను మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4:30 లేచానమాట. కొంచెం 5:30 అలా ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలి అనుకున్నాను, కానీ 6:30 అయిందనమాట. ఇంకా నేను గడప దగ్గర పూజ చేసే టైంకి 4:30 లేచి ఇంకా నేను ఇల్లంతా చుమ్మేసుకొని మాప్ పెట్టుకొని గడపంతా క్లీన్ చేసి నేను బాత్ చేసి ఇంకా పూజ స్టార్ట్ చేసే టైంకి 6:20 అయిందనమాట. ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసి పూజ చెయ్యాలి అనుకునేలోపే ఇవాళే లేట్ అయిందనమాట. నాకు 1 ఇయర్ బేబీ ఉంది కదా, ఇంకా తను ఎందుకో నేను లేచినప్పటి నుంచి కొంచెం డిస్టర్బెన్స్గా పడుకుంటుందనమాట, మాటికి లెగడం ఇలా చేస్తుంది. ఇంకా నేను ఇంట్లో ఈ పనులు చేసుకుంటూ తన్ని పడుకోబెట్టి ఇలా చేయడం వల్ల కొంచెం లేట్ అయిందనమాట. సో 5:30 కంప్లీట్ చేయాలనుకున్న దాన్ని 6:40, 6:50 అలా అయిందనమాట. సో ఫస్ట్ అయితే గడపకి పూజ చేసేసుకున్నాను. గడపకంతా పసుపు రాసి కుంకుమ పెట్టుకొని పూలు పెట్టుకొని అండ్ సో అమ్మవారి పాదాలు అయితే అలా ముగ్గులాగా వేశానమాట. బియ్యపిండితో ముగ్గు వేశాను. గడపకి బియ్యపిండితో ముగ్గు వేస్తే చాలా మంచిది అంటారు, ఇంకా అమ్మవారిని ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది అని చెప్పి అమ్మవారి పాదాలు అచ్చులే వేస్తాను. మోస్ట్లీ అవే వేస్తూ ఉంటాను గడపకి నేను, నాకు ఎందుకో అవి నచ్చాయన్నమాట. ఇంకా గడపకైతే పూజ చేసేసాను. ఇంకా ఇంట్లో పూజ కోసం అని చెప్పి ఇక్కడ తమలపాకులు అయితే కోసుకుంటున్నా. అండ్ ఈ శారీ అయితే నేను మీషోలో తీసుకున్నాను. ఇది కాటన్ మల్మల్ శారీ అనమాట. ఎంత కంఫర్ట్గా ఉందో అసలు వేసుకుంటే చాలా బాగుంది. మోస్ట్లీ మన ఏజ్ ఉన్న వాళ్ళు కాటన్ శారీస్ ప్రిఫర్ చేయరు కదా, సో ఈ శారీ అయితే మన ఏజ్కి తగ్గట్టు ఇలా మల్మల్ శారీస్ మనకు తగ్గట్టు డిజైన్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు చాలా బాగా నచ్చింది. సో అసలు వేసుకుంటే వేసుకున్నట్టే లేదనమాట, చాలా లైట్ వెయిట్, చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పి ఇవాళ ఈ శారీ వేసుకున్నాను. యాక్చువల్లీ ఈ శారీ నేను మీషోలో తీసుకున్న, 3 ఇయర్స్ బ్యాక్ తీసుకొని ఇవాళ కట్టుకున్నాను అనమాట ఫస్ట్ టైం. అండ్ శారీ పళ్ళు అంతా ఇలా వచ్చింది, చాలా ట్రెండీగా ఉందన్నమాట డిజైన్ అంతా కూడాను. ఇంకా ఫ్యాబ్రిక్ చెప్పాను కదా, కాటన్ చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ బ్లౌజ్ అయితే ఇందులో బ్లౌజ్ కాదు, నాకు ఇంట్లో వేరే శారీ బ్లౌజ్ ఉంటే ఇలా మ్యాచ్ చేసుకున్నానమాట. అండ్ శారీ ప్రైస్ కూడా చాలా తక్కువే, 500-600 ఆ రేంజ్లో అయితే పడింది. 3 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలి అంటే కమెంట్ చేయండి, లింక్స్ నేను వెతికి మీకు సెండ్ చేస్తాను. ఇంకా పూజకు కావాల్సినవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో అయితే రెడీ చేసుకొని తీసుకెళ్తున్నానమాట. పూలు, ఆకు, ఒక్క, పళ్ళు, నీళ్ళు అన్నీ కూడా. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దామని సో చెప్పాను కదా, మా పాప ఇవాళ కొంచెం డిస్టర్బెన్స్గా పడుకునింది. ఇంకా నేను పూజ చేసే టైంలో నన్ను డిస్టర్బ్ చేయకుండా కొంచెం డీప్ స్లీప్లోనే ఉందన్నమాట. ఇంకా తను లేచేలోపు కొంచెం ఫాస్ట్గా చేసేద్దామని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా పూజ అయితే చేసుకుంటున్నా.
సో నేను ఇవాళ పూజలో నార్మల్గా ఫ్రూట్స్ అయితే పెట్టుకుంటుంటాను, సో అవే పెట్టానన్నమాట. అండ్ ఇవాళ నాగల పంచమి కాబట్టి ఏదైనా స్వీట్ పెడితే బాగుంటుంది. అండ్ మోస్ట్లీ నాగల పంచమి అంటే ఎక్కువ నువ్వులతో ఏదో ఒకటి చేసి పెడుతూ ఉంటారు. ఇంకా నేను చేసే టైం లేక నువ్వులు బెల్లం అయితే దేవుడికి ఇవాళ నైవేద్యంగా అయితే పెట్టానన్నమాట. అండ్ ఇవాళ నా పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము, నాగల పంచమి కదా, ఏదైనా నాగదేవత టెంపుల్కి అయితే వెళ్ళి ఒకసారి వద్దాం అనుకున్నాం అన్నమాట. ఇంకా ఇంట్లో అంతా పూజ ఇవాళ ఇలా ప్రశాంతంగా చేసుకున్నాను. అండ్ ఇదంతా కూడా మా టీవీ యూనిట్ దగ్గర అన్నమాట. టీవీ యూనిట్ దగ్గర ఇలా చిన్నగా నేనైతే కొంచెం డెకర్ చేసుకున్నాను. ఇక్కడ ఎవ్రీడే అయితే ఏమి ఇలా పూజ చేయనన్నమాట, ఓన్లీ ఫ్రైడేస్ పూజ చేస్తాను. నార్మల్గా ధూపం వేసుకుంటాం కదా, ఫ్రైడేస్ ఏంటి అంటే ఆ ఫ్రాగ్రెన్స్ క్యాండిల్ అయితే ఆన్ చేస్తాను అన్నమాట, ఐ మీన్ వెలిగిస్తాను. ఓన్లీ ఫ్రైడేస్ మాత్రం ఇవన్నీ క్లీన్ చేసి ఇలా పూజ చేస్తానన్నమాట. ఇదంతా కూడా మా టీవీ యూనిట్ దగ్గర. అండ్ అక్కడ కనిపిస్తున్నవి మోస్ట్లీ నేను మీషోలో తీసుకున్నాను, గ్రాస్ మ్యాట్స్ కానివ్వండి, ఆ డెకర్ ఐటమ్స్ అన్నీ కూడా. అండ్ పూజ అంతా అయిపోయాక ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా అయితే చేసేసాను. అదేమి నేను క్యాప్చర్ చేయలేదు వీడియో, ఏమి డైరెక్ట్ చేసేసాక ఇంకా మీకు చూపిస్తున్నానన్నమాట. ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ ఏంటంటే సేమియా ఉప్మా విత్ పల్లి చట్నీ. సో మీ ఇంట్లో ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ కుక్ చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో గైస్, ఇదండి ఇవాళటి మా మొదటి శ్రావణ శుక్రవారం అండ్ నాగల పంచమి. ఇంట్లో ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, దిస్ పూజితా భూపాల్.